ఈరోజు మీ అందరికీ కూడా నేను కనకాంబరం చెట్ల గురించి చెబుతా అనుకుంటున్నాను. నాలుగు కనకాంబరం చెట్లు ఉంటాయి, రొప్పలాగా అయ్యి చక్కగా ఎన్ని పూలు పోస్తాయో చూపిస్తాను. మనం వేసే ద్రావణానికి వాటికి బాగా రోజు చెట్లు బాగా పోస్తున్నాయి. ఎన్ని పూలు ఉన్నాయో ఈరోజు మీకు అందరికీ చూపిస్తాను. నేను బాగా వచ్చినాయండి, ఎందుకంటే మొన్న ఈ మధ్యన చాలాసార్లు కోసాం, వారానికి ఒకసారి కోసేస్తున్నాము. ఇంకా గుడిలో పెడతాం, లేకపోతే ఈ మొరము ఉంటుంది కదా అది వేసుకుని మనం మాల పెట్టుకోవచ్చు. ఎవరికో ఒకరికి ఇవ్వటం అని ఇంట్లో మా కోడలు ఉంటుంది కదా పెట్టుకోవటం అని ఇది చేస్తూ ఉంటాం. మనం చెట్లు ఖాళీ ప్లేస్ ఉండి ఒక 10 చెట్లు పెంచుకుంటే చాలా పెద్ద మాల అయిపోతుంది. మనం బయట కొనుక్కుంటే మోరబోర్డు రేటు తీసుకుంటాడు కదా. అదే మన దగ్గర ఉన్న ఈ పువ్వులు చూడండి, ఎంత తాజాగా ఫ్రెష్గా వారానికి ఒకసారి కోసేసినా సరే ఫ్రెష్గా ఉంటాయి పువ్వులు. అలాగే చూడండి మా స్వీటీ నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది, నేను ఇంకేం చేసినా నా చుట్టూనే తిరుగుద్ది, ఇవి బయటికి వెళ్ళదు ఇంకా. మనం కోడిగుడ్డు ఆయిల్ వేస్తున్నాం కదండి, కోడిగుడ్డు ఆయిల్కి బాగా గ్రోత్ వచ్చి పూలు పూస్తున్నాయి. అలా కాకుండా కిచెన్ వేస్ట్ మేము ఎక్కువ వేస్తున్నాం, ఈ కుదిరిలో పెడతా ఉంటాం. ఇది ఒక చెట్టు కాదు, ఇంతకే చూపిస్తాను. ఇది మామిడి చెట్టు, ఇది ఈ మామిడి చెట్టులో రెండు చెట్లు, రెండు చెట్లు అంత గ్రోత్ వచ్చి ఇంత అలా తయారైంది. రెండే రెండు మొక్కలు అక్కడ ఇక్కడ ఇది కోడిగుడ్డు చెంపింగ్ ఈ కోడిగుడ్డు చెంపింగ్లో దీని చుట్టూ ఇక్కడ ఇక్కడ ఒక కుదురు ఉంది, ఇది ఇదో చెట్టు. ఈ చెట్టు అలా రొప్పలా అయ్యి బోల్డ్ పువ్వులు. వారం వారం కోసినా సరే తరగదాన్ని పూలు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. మల్లె పూలు అయితే పొద్దున్న ఇడిచినవి అవి ఏమో కోసేసి దేవుడికి పెట్టేసి అంత పూల అవి కూడా బాగానే పెట్టింది. మనం నాలుగు చెట్లు చేసుకుని దానికి మంచి పోషకాలు ఇచ్చి తయారు చేసుకుంటే మన ఇంట్లోనే గోల్డెన్ పూలు వచ్చాయి, మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. ప్రతిదీ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి, ఎందుకంటే మనం ఒకరికొకరు చెప్పుకుని మాలో ఏమన్నా ఒకవేళ ఏమన్నా లోపాలున్నా మీరు మాకు కామెంట్ రూపంలో పెడతారు, మేము సరి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎక్కువ చెప్తూ ఉంటాను. నేను ఈ పోషకాలు ఇచ్చే లోపం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి. మేమైతే అన్నీ కూడా కిచెన్ వేస్ట్తో తయారు చేసినవే ఎత్తున్నాం, కిచెన్ వేస్ట్తో చేసినవి ఎగ్ ఆయిల్ మట్టుకు పోస్తున్నాం. ఇంకా అక్కడ ఇది పసుపు కనకాంబరం, ఇది చూసారు కదా పసుపు కనకాంబరం. ఇది ఒక చెట్టు తీసుకుని వేసాం, ఇది కొమ్మలు కూడా వదులుతాయండి. దీన్ని మళ్ళీ కొమ్మలు గ్రోత్ చెయ్యాలి, వేరే కుండీలు చూసి వేస్తాం అన్నమాట. దీనికైతే విత్తనం రాదు ఈ పసుపులకి, చూసారు కదా పసుపు, ఈ పసుపులకి విత్తనం రాదు. మనం కొమ్మ తీసుకుని చక్కగా అంటుకట్టుకోవటం అది. ఇది రేడియో కనకాంబరం అంటారు వీటిని. ఇది వేసాం, చక్కగా వచ్చింది. దీనికి బౌల్ లేచిపోతాయండి, ఎక్కువలు ఇస్తాయి. గులాబీ, ఈ గులాబీ పువ్వు లేదంటే 20 రోజులు అయింది, 20 రోజుల నుంచి ఇలానే ఉంది ఆ పువ్వు. ఇది చూడండి, దీని కలర్స్ మళ్ళీ లోపల కొంచెం లైట్గా పసుపు వస్తుంది, ఇది వేరు వస్తుంది, ఇది వేరుగా కనపడుతుంది. ఈ పువ్వు కూడా చాలా బాగుంటుంది, అది కూడా మనం అంటు కట్టుకోవచ్చు. ఈ పువ్వు కట్టాలి, కట్టి చూపిస్తాం మీకు. అయితే పువ్వు తేడా వచ్చేస్తుంది,
దీనికి దానికి సంబంధం ఉండదు, చాలా నీట్గాను కనపడద్దు. ఇవి ఎలా చూడండి ఎలా ఉన్నాయో, ఒక్కొక్క గుర్తుకి ఇన్ని స్పూలు వచ్చేసింది, అయ్యో ఒకే చోట అలా వచ్చింది. విత్తనం ఉండదు దీనికి కూడా, ఇది అంటు కట్టుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, మనం 4 చెట్లు పూలు కోసేటప్పుడు ఇన్ని పూలు వచ్చింది కదా, అదే 10 చెట్లు వేసుకుంటే ఇంకా చాలా పూలు వచ్చాయి. మేము ఈ మధ్య మధ్యలో పెట్టామన్నమాట, ఫ్రూట్స్ మొక్కలో కూరగాయల మొక్కలో పెట్టిన వాటిలో మధ్య మధ్యలో పెట్టాం. అదే పదే చెప్తున్నానండి, ఒక 4 మొక్కలు పెట్టుకోండి. ఒక చిన్నది ఏదన్నా వేస్ట్ డబ్బా ఉంటే, మనం కిచెన్ వేస్ట్ మట్టి వేసి ఊర పెట్టుకుని, ఆ ఊర పెట్టుకున్న దాంట్లోనే మొక్క డైరెక్ట్గా నాటేసుకోండి. ఆకులు చెత్త అవి ఉంటాయి కదా, వాటిలో వేసేసి డైరెక్ట్ మొక్క నాటేసుకోవచ్చు. ఇవి మళ్ళీ వీటికి విత్తనాలు వస్తాయి, ఈ విత్తనాలు మళ్ళీ మొక్కలు అయిపోతాయి. ఈ మామూలు నాటి అన్నమాట, ఇది మధ్యలో లోపల కంటా ఉంది. ఇక్కడ ఇంకొస్తాను అందులో ఉందా కాదు, అది బంతి మొక్క అనుకుంటున్నాను. టమాటాలు బరువుకి తల ఉంచేసింది, అది టమాటాలు బరువు అయిపోయినాయి. ఈ గులాబీ కూడా 5 రోజులు అయింది తెలిసి బాగా ఈ గులాబీ. ఇంకా పచ్చళ్ళు పొద్దున్న కోసం ఇంకా ఉంటాయి, పొద్దున్నే కోసినాం అంటే 10 రోజులు కోసుకొచ్చా. ఇదో గులాబీ, ఈ గులాబీ 5-6 రోజులు అయింది తెలిసి. ఇదో గులాబీ, ఇది ఇంకా ఇడుతుంది. ఇవి అన్ని మొగ్గలు, ఈ అగ్గాయలు, ఈ కిచెన్ వేస్ట్, ఇవన్నీ పెట్టడం వల్ల. ఇక పువ్వులు చూసారు కదా ఎన్ని పువ్వులు అయినాయని, చూడండి ఈ పువ్వు హైబ్రిడ్. ఇక చామంతులు, వైట్ చామంతులు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొగ్గలు వచ్చి చెట్టు అంతా పువ్వులు పోస్తుంది. అది ఎలా అంటే, ఎక్కువ రోజులు అయింది మా దగ్గర అన్ని పువ్వులు కూడా, 20 రోజుల నుంచి పైనే, 1-2 నెలల నుంచి కూడా పూలు పూసేసి కొన్ని ఉన్నాయి. ఇవి ఎలా వచ్చినాయి అంటే అండి, మళ్ళీ కొత్తగా వచ్చినాయి, కట్ చేసిన దాంట్లో నుంచి మళ్ళీ వచ్చినాయి. అంటే సంవత్సరం అంతా పూలు పూయించుకోవచ్చు అని అర్థమైంది ఇప్పుడు నాకు అట్ని చూసి. ఇవి ఇక్కడ ఉన్నాయి, అసలు 8 నెలలు అయిపోయింది చూడండి, ఇప్పుడు అవలేదు. ఈ బంతి చెట్టు ఎప్పుడుది, చిన్న కొమ్మ పెట్టినప్పుడుది, ఇంకా లాస్ట్ పెద్ద పూలు అయిపోయి చిన్న పూలు పోతుంది. ఇది ఇక్కడ గులాబీ ఇడిచింది, ఇది ఒక కలర్. ఎక్కువ రోజులు ఉంటున్నాయి టమాటాలు, టమాటా కలర్. ఇంకా ఈ చామంతులు చూడండి, ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి, ఇంకా ఇడుతున్నాయి. అవి తెలుపు, అవి కూడా తెలిపే, ఆ చివరి చూపించాను అవి కూడా తెలిపే. ఇప్పుడు అవన్నీ కట్ చేసేయాలండి, కట్ చేసేస్తాను. కట్ చేస్తే ఇదిగో మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కట్ చేయాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా కట్ చేసి పడద్దు, కట్ చేసేస్తే మళ్ళీ మంచిగా వచ్చేస్తాయి. ఎందుకు చూపిస్తున్నానంటే, మనం చేసుకునే ఆర్గానిక్ సంబంధించి ఇది నాటుది, ఈ పువ్వు హైబ్రిడ్ ఇది. ఇది పసుపు, ఇది లేడీ కనకాంబరం అంటారు. ఇది రబ్బ నాటుకోవచ్చు, ఇది రబ్బ నాటుకోవచ్చు. ఇది విత్తనాలు వస్తాయి, ఈ విత్తనాలు నాటుకోవాలి. చూసారా ఇప్పుడు ఎన్ని పువ్వులు అవుతాయి. అలాగే మీరు కూడా 4 మొక్కలు పెంచుకోండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, పచ్చదనాన్ని రక్షించుకుందాం. పచ్చదనం ఉంటేనే ఆరోగ్యం అండి. ప్రతి చెట్టును చూసి సంతోషపడతాం, ఆ సంతోషంలో మనకున్న వ్యాధులన్నీ మాయమైపోతాయి, చాలా హుషారుగా ఉంటుంది. పొద్దున్నానండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఎందుకండి మరు ఈ చెట్టు ఏమో బాగా ముదిరింది ఇది, ఈ కట్ చేస్తున్నాను అత్తమాను. ఏమో ఇంకా లేతగా ఉన్నాయి. మంచి వాసన అండి, ఎంత వాసన అసలు. చేత్తో కట్ చేయకూడదు అంటారు, అయినా నేను కట్ చేసేస్తున్నాను. ఇది పట్టుక ప్లేట్ వస్తారు, మాల కడతాను. వాటితో పాటు రెండు పసిరి మొగ్గలు కూడా వచ్చాయి. ఇదిగోండి కోసిన పువ్వులు, కొంచెం మరం వేసి మాల కట్టాను. చూడండి నేను మాల బాగా దగ్గరకంటా కడతానండి, దూరం దూరంగా కట్టను నాకు రాదు అలాగా. ఇదిగో.